బీజేపీ ప్రభుత్వం యూపీలో ఆదిత్యనాథ్ సారథ్యంలో అస్థిరతతో సతమతమవుతోందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లక్నోలో అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అంతర్గత కుమ్ములాటతో కీచులాడుతోందని అన్నారు. కాషాయ నేతల మధ్య ఆధిపత్య పోరుతో అభివృద్ధి అటకెక్కిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తోందని మట్టిపడ్డారు. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని లక్నోలో గృహాల కూల్చివేత నిర్ణయాన్ని వాయిదా వేశారని అన్నారు. యోగి సర్కారు బలహీన పడుతుందనేది విస్పష్ట సంకేతమని చెప్పారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. మరోవైపు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశమయ్యారు. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై కేశవ్ మౌర్య స్పందిస్తూ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బలంగా ఉందని అన్నారు. 2015 ఎన్నికల ఫలితాలు 2025లో కూడా రిపీట్ అవుతాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం యూపీ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత వీరి మధ్య విభేదాలు మరింతగా పెరిగినట్లు, ఈ నేపథ్యంలోనే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశం అవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా యూపీలో పార్టీ వ్యూహాన్ని రూపొందించడానికి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు 2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో 80 లోక్సభ స్థానాలను సమాజ్వాదీ పార్టీ, ఇండియా కూటమి 43 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 35 స్థానాలకు పరిమితమైంది. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తక్కువ స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.